మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఆజాది కా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా బీజేపీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. బెల్లంపల్లి రైల్వే స్టేషన్ నుండి ప్రారంభమైన బైక్ ర్యాలీ బజార్ మీదుగా కొనసాగింది. ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్న వీఆర్ఏలకు వివేక్ వెంకటస్వామి మద్దతు పలికారు. వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిధులను రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ దుర్వినియోగం చేస్తున్నారని, త్వరలోనే తెలంగాణ రాష్ట్ర ప్రజలు సీఎం కేసీఆర్కి తగిన బుద్ధి చెప్పి గద్దె దించుతారని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వర్షం సైతం లెక్క చేయకుండా బైక్ ర్యాలీలో పాల్గొన్న నాయకులు కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా పదాధికారులు, నియోజకవర్గ పదాధికారులు తదితరులు పాల్గొన్నారు. దీక్షా కార్యక్రమానికి మీరు రాష్ట్ర స్థాయిలో మా రాష్ట్ర వివేక్ వెంకటస్వామి గారు ఇంతకుముందు జరిగింది. ఈరోజు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో వీఆర్ఏలకు సంఘీభావం పెంచడానికి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు వివేక్ డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు అందరం కూడా రావడం జరిగింది. ఇప్పుడు వివేక్ గారిని ఉద్దేశించి మాట్లాడాలి. హలో వీఆర్ఏ వారి దీక్షకు రావడం జరిగింది బెల్లంపల్లిలో. ఇంతకుముందు జుగ్గల్లో ధర్మపురిలో కూడా అక్కడ వెళ్ళి మన వీఆర్ఏ వాళ్ళ ఏదైతే న్యాయమైన డిమాండ్స్ ఉన్నాయో, మా రాష్ట్ర అధ్యక్షులు ఆల్రెడీ గురించి మాట్లాడడం జరిగింది. భారతీయ జనతా పార్టీ మీతో ఉంటుంది, మీ హక్కులు సాధించే వరకు మీతో కలిసి పోరాడడం అని చెప్పి ఆల్రెడీ రాష్ట్ర నాయకులందరూ కూడా మీకు చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు కూడా మీ దీక్షకు వచ్చి మీతో ఉన్నాం మేము భారతీయ జనతా పార్టీ అని చెప్పి మీకు మరొకసారి మీ సంఘీభావం చెప్పి మీ ఈ ఉద్యమం ఏదైతే మీరు చేస్తున్నారో మీరు ఉద్యమం కొనసాగించండి, మేము మీతో ఉన్నామని చెప్పి మరొకసారి రాజపక్ష లాంటి నాయకులు శ్రీలంకలో ఏదైతే శ్రీలంకను దోచుకొని శ్రీలంకని మీరందరూ చూస్తారు, అక్కడ ప్రజలందరూ కూడా ఆందోళనలు ఉన్నారు. వారికి నిత్యావసరాలు లేవు, పెట్రోల్ లేదు. అలాంటి పరిస్థితులు మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తేవడం జరిగింది. 60,000 కోట్ల అప్పు ఏదైతే ఉండడో ఇప్పుడు 5,00,000 కోట్ల అప్పు మన కేవలం తెలంగాణ ప్రాంతానికి ఈ ముఖ్యమంత్రి చేస్తారు. మేము ఇదే ప్రశ్నిస్తున్నాము భారతీయ జనతా పార్టీ తరఫున. ఈ 5,00,000 కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు పెట్టినాం? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు, కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు, సీసీ రోడ్లు ఇవ్వలేదు. కేంద్రం నుంచి 3,00,000 కోట్ల రూపాయలు నిధులు వచ్చినప్పటికీ కూడా అవి కూడా దుర్వినియోగం చేయడం జరిగింది.
కాళేశ్వరం ఒక్క ప్రాజెక్ట్ లో లక్ష కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్ట్ మునిగిపోయింది ఈ లక్ష కోట్ల రూపాయలు మునిగిపోయింది ఇంటింటికి నల్ల ఇస్తామని చెప్పి మిషన్ బగరిద లో 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు ఇప్పటివరకు ఎక్కడ కూడా ఇంటింటికి నీళ్లు ఇవ్వడం లేదు ఎక్కడైతే కొన్ని గ్రామాలలో నీళ్లు ఇచ్చారో అక్కడ కూడా केवल फिल्टर बेड लेकिन कालुष्य नीलू अवड़ जी प्रजल प्रश्न अरे लास्ट टाइम ने इंटी नीलूंटे प्रधानमंत्री नरेंद्र मोदी गारी पीप मेरे को घर घर तिरंगा यात्रा अभी वो पीपनी भारतीय जनता पार्टी मंचिर्याल डिस्ट्रिक्ट रघुनाथ गारु అలాగే బెల్లంపల్లి రమేష్ గారు చెన్నూరు అందువల శ్రీనివాస్ గారు మేమందరం ఈ రోజు ఈ తిరంగా ర్యాలీలో పాల్గొనడం ఇది ఒక మంచి కార్యక్రమం ప్రజలందరూ కూడా దేశవ్యాప్తంగా వీళ్ళందరూ అఖండ భారత్ అందరం మనము భారతీయులము మన దేశాన్ని మంచి చేసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ పిలుపు మోడీ గారు ఇచ్చారు మీరందరూ చూస్తున్నారు ఇతర దేశాలు శ్రీలంక పాకిస్తాన్ ఇలాంటి దేశాలలో అక్కడ అప్పులు ఎక్కువ చేసి ఆ దేశాలన్నీ కూడా ఇబ్బందుల్లో ఉన్నారు కానీ మన ప్రధానమంత్రి మోడీ గారు కరోనా వచ్చినప్పుడు ప్రజలందరికీ కూడా 10 కిలోల బియ్యము ఉచిత గ్యాస్ వాళ్ళందరికీ జన్ ధన్ కార్యక్రమంలో మహిళలకు 500 రూపాయలు ఉపాధి హామీ పథకం కింద 50 రూపాయలు పెంచడము 100 రోజుల్ని 150 రోజులు చేయడము ఎవరైతే హాస్పిటల్లలో ఉన్నారో వాళ్ళకు ఆయుష్మాన్ భారత్ 5 లక్షల వరకు ఈ ఆయుష్మాన్ భారత్ వలన ఉపయోగపడేలాగా ఇవన్నీ కార్యచరణ మన నరేంద్ర మోడీ గారు చేశారు ఈ యుక్రెయిన్ వార్ వలన రష్యా యుక్రెయిన్ వార్ వలన పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఇబ్బంది ఉండొద్దని చెప్పి సుమారు 20 రూపాయలు తక్కువ చేయడం జరిగింది అంటే ప్రజలకు ఏది మంచిదో అని చెప్పి ఆ కార్యచరణ ముఖ్య ప్రధానమంత్రి గారు చేస్తున్నారు ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో అందరికీ ఇల్లు కట్టుకోవాలని చెప్పి ఆ స్కీమ్ లో మన తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటివరకు 16 లక్షల ఇల్లులు శాంక్షన్ కావడం జరిగింది కానీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రము ఏదైతే పద్ధతిగా రుణాలు ఎక్కువ చేయకుండా ఈ దేశంలో 630 బిలియన్ డాలర్లు రిజర్వ్స్ పెట్టుకొని పెట్రోల్ డీజిల్ ఇంపోర్ట్ చేస్తూ నిత్యావసరాలు కూడా ఇంపోర్ట్ చేసుకునే సత్తా ప్రధానమంత్రి మోడీ గారు మన భారతదేశానికి కల్పించారు ఈ ఇతర దేశాలు అప్పులు